సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లు ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. స్ట్రాంగ్ టీమ్ ఆస్ట్రేలియాని 21 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. గత వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో జట్టు ఓటమిని తప్పించిన గ్లెన్ మాక్స్వెల్ ఈసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు. మందకుడి పిచ్ పై మాక్స్వెల్ పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. గుల్బాదిన్ నైబ్ ఆఫ్ఘనిస్తాన్ కి చారిత్రక విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ కి ఇదే తొలి గెలుపు. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్స్ లో 6 వికెట్లకి 148 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్స్ లో 127 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ప్రస్తుత వరల్డ్ కప్ లో సెయింట్ విన్సెంట్ వేదికగా జరిగిన 4 మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న జట్టే గెలిచింది. కానీ మిచెల్ మార్ష్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ నిర్ణయం తమ ఓటమికి కారణం కాదని, ఆఫ్ఘనిస్తాన్ ఎంతో గొప్పగా ఆడిందని మార్ష్ చెప్పుకొచ్చాడు. మార్ష్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ 20 పరుగులు అదనంగా సాధించింది. నిజాయితీగా చెప్పాలంటే వాళ్ళు గొప్పగా ఆడారు. మొత్తం క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. మేమివాళ పేలవ ప్రదర్శన చేశాం. అయితే స్టేడియం రికార్డుల పరంగా తొలుత బ్యాటింగ్ చేయడమే సరైందిగా మేం భావించలేదు. ప్రస్తుత ప్రపంచ కప్ లో ఎన్నో జట్లు తొలుత బౌలింగ్ చేశాయి, వికెట్ పై అవగాహనతో తర్వాత ఆడాయి. టాస్ వల్లే మేం ఓడిపోలేదు. ఈ పిచ్ ఇరు జట్లకు అంత తేలిక కాదు. ఇక భారత్ పై తప్పక గెలవాలి అనే క్లారిటీ మాకుంది. ఇలాంటి డూఆర్డై మ్యాచ్ లో భారత్ ని ఓడించే సవాల్ కంటే ఇంకేది గొప్పగా ఉండదంటూ మిచెల్ మార్ష్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో గుల్బాదిన్ నైబ్ కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. నవీన్ ఉల్హక్ 3 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు.